కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మట్టి మాఫియా పోతుంది. ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమ మట్టి రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి కొంతమంది అక్రమార్కులు గండి కొడుతున్నారు. ఈ మట్టి అక్రమ రవాణా దందాకు రెవెన్యూ పోలీసు అధికారులు సంపూర్ణ మద్దతు ఉన్నందువల్లే ఈ వ్యాపారం జోరుగా సాగుతుందని వారు స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్ మట్టికి 900 రూపాయల నుండి 1100 రూపాయల వరకు మైనింగ్ మాఫియా వసూలు చేస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తూ పెద్ద మొత్తంలో మట్టి మాఫియా గ్యాంగ్ రోజు రోజుకు పేటరేగిపోతుంది.